బుద్ధ బుద్ధ ఇంకన రౌడీ పాలన గురించి మాట్లాడుతున్నాడు అమ్మవారి గుడిని అడ్డు పెట్టుకొని ఎన్ని విధాలుగా దోచుకున్నారో ఆ అమ్మవారి గుడి పైన ఎన్ని దందాలు చేశారో ఒక ఒక సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి కొబ్బరి చుప్పలు దాకా చీరల దాకా ఎన్ని చేశారో బుద్ధయంకన మాట్లాడితే బుద్ధ ఇంకన చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు వినాలి చింతం నేని ప్రభాకర్ ఎలాంటి అరాచకాలు రౌడీజం చేశాడు బోనామ ఎలాంటి రౌడీజం చేశాడు వీటిలన్నిటికీ మించిన డాన్ అచ్చెన్నాయుడు ఎలాంటి రౌడిజం చేసి ఎలాంటి మాటలు మాట్లాడాడు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు మర్చిపోవాల అన్ని క్లిప్పింగ్స్ ప్రజలకి స్పష్టంగా కనబడుతున్నాయి మీ హయాంలో పంచాయతీ ఎలక్షన్లో ఇంత ప్రశాంతంగా ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా జరిగినాయా ఈరోజు ఏ గొడవలు లేకుండా ఏ ఎలాంటి మత కల్లోలు కల్లోలాలు కానివ్వండి లాండ్ ఆర్డర్ ఉల్లంఘించడం కానివ్వండి ఏది లేకుండా పోలీస్ వ్యవస్థ కూడా చాలా చక్కగా పనిచేశారు ప్రజలు కూడా ప్రశాంతంగా వెళ్ళి ఓట్లు వేసుకుని వచ్చారు ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే ఊర్లూర్లు భయపడిపోయి రోజులు ఆ రోజులు తెలుగుదేశం మధ్యాహ్నకి డబ్బుకి మేమేం అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు మా అభ్యర్థులకు కానివ్వండి పంచాయతీ ఎలక్షన్స్లో నిలబడిన సర్పంచులు కానివ్వండి వార్డు మెంబర్లకు కానీ మేము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పండి ప్రజలకి వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారని అలాగే మాకు మంచి ఫలితాలు ఇచ్చారు ఇవాళ చాలా పల్లెటూరులో చాలా ఆనందంగా ఉన్నారు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందని చెప్పేసి మీ హయాంలో చేసిన అరాచకాల గురించి మాట్లాడుకుంటే చాలా కనబడుతుంటే మీరేదో మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రశాంతంగా అయినా వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి చంద్రబాబు చెప్పినంత మాత్రాన ఈ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆయన ఏదో కాపా ఏదో మాట్లాడుతూ ఉంటాడని చెప్పేసి పబ్బీ ఆడుకోవడం ఏంటో లేకపోతే గ్రాఫిక్స్ ఆడుకోవడం ఏంటో మీకును మీ అబ్బాయికి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఆలోచనలో ఉన్నారు మీరు చెప్పినంత మాత్రాన పబ్బి ఆడుతున్నారు గిబ్బి ఆడుతున్నారు అని చెప్పేసి ఖాళీగా ఉన్నారు కదా ఇప్పుడు మీ ఇంట్లో మనోడుతోనూ పబ్బి ఆడుకొని ఎవరి కాలం గడిపేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే వాళ్ళ హయాంలో మొదలవుతేనే వాళ్ళ అబ్బాయే చెప్తున్నాడు కదా మా హయాంలోనే మొదలైంది మేమే అండగా నిలబడ్డాం అని చెప్పేసి ఇప్పుడు మా హయాంలో నిలబ మొదలైందని ఎలా చెప్తాడు ఆయన ఇప్పుడు ఇదేదేదో కావాలని చెప్పేసి నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజం చేసేద్దామని ప్రయత్నాలే తప్ప దీంట్లో ఏమాత్రం స్పష్టత లేదు విశాఖ ఉక్కు కర్మాగారం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైతే ఆ ఫ్యాక్టరీ అక్కడ ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుంది మీకులాగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసుల మీద తిరగబడండి లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించండి పోలీసుల మీద కేసులు పెట్టండి అని ఏ రోజు చెప్పాల పోలీస్ వ్యవస్థ అంటే ఒక న్యాయ వ్యవస్థ లాంటిది పోలీస్ వ్యవస్థని మనం గౌరవించాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు ఇది ఇది మేము చెప్పేది ఏముంది ఆయన మళ్ళీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మనిషి అలా మాట్లాడుతుంటే దాంట్లో ఆ ముఖ్యమంత్రికి ఏంటో తెలుస్తున్నాయి జనసేనకి ఎన్ని పర్సెంట్ ఓట్లు వస్తున్నాయో చంద్రబాబు కూడా మొన్న గ్రాఫిక్ చేసుకునే వా వాళ్ళ తోక పేపర్లో పత్రికల్లో ఆయన రాపించుకున్నాడు ఇప్పుడే మార్పు మొదలైంది థర్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుందని ప్రజలకు పోయినసారి గ్రాఫిక్స్ చూపించారు కదా అదే ఇప్పుడు మీడియాని అడ్డుపెట్టుకొని వాళ్ళ తోక మీడియాని అడ్డుపెట్టుకొని ఏదేదో మా మాటలు చెప్తుంటారు ఆ మాటలు మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా ప్రజలైతే మాకు ఎయిటీ ఫైవ్ నైంటీ మాకు అనుకూలంగా ఓట్లేసి అభివృద్ధికి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఈ ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఒక సంకేతాన్ని ఇచ్చారు మేమంతా మీకు అండగా ఉన్నామని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి